ప్రతి మనిషి భగవన్ మానవ నైజానికి హ్యూమన్ నేచర్లో ఒక ఒక విచిత్రమైన విధానం ఉంది. ఆ విధానం ఏంటో తెలుసా? మనం ఎంత గుట్టైన మనుషులమైనా ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పండి, చెప్పకుండా ఉండలే. ప్రతి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటారు, ఆ ఫ్రెండ్కి ఖచ్చితంగా చెబుతాం. ఆ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే మన లైఫ్ లైన్ బాగుంటుంది. ఏమాత్రం తేడా ఫ్రెండ్ అనుకోండి, లైఫ్ అంతా రివర్స్ అయిపోతుంది. ఏమికి ఫ్రెండ్ ఉన్నారట? ఎవరు? ఎలిజబెత్. అలా అంటే బాగాలేదు కానీ ఒక మాట అంటాను, మరీ గారికి కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఎవరమ్మా? తల్లి, కన్నెపిల్ల. ఎవరు నీకు నీ ఫ్రెండ్ ఎవరని అడిగితే ఆ తల్లి అంటదట, నా ఫ్రెండ్ మా పాస్టర్ అమ్మగారు అంటారట. మీకు భయం వేసే మాట చెప్పిన మరి అమ్మగారికి లైఫ్లో ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే చెప్తుంది, మా పాస్టర్ అమ్మగారే నా ఫ్రెండ్. మరి మన ఫ్రెండ్లు కూసే గాడిది వచ్చాట, అది ఆ ఫ్రెండ్స్ మనకి. ఈరా కాలేజీ ఏంట్రా? డే నేను మానేసానరా, నువ్వు కూడా అరే ఇంట్లో నేను చెప్పానేంట్రా, నువ్వు చెప్పు. అది కాదు, ఇంట్లో తెలిస్తే ఏమంటుంది అంటే ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి తందట. నేను ఇలా చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నాను, మై హోనా అంతట. చూసారు ఇవన్నీ కూసే గాడిదలి, ఈ గాడిద స్నేహాలు ఏం చేస్తాయి? చెడగొడతాయి మనం. మన స్నేహాలు ఎలా ఉండాలో తెలుసా? క్రైస్తవ బిడ్డలైతే గుర్తుపెట్టుకోండి, మన స్నేహాలు ఆత్మీయులతోనే ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా నేను చెప్తున్నాను, మీ కుంపట మీరే నెత్తి మీద తెచ్చుకుంటారు. 17 ఏళ్ళ 18 ఏళ్ళ ఆడపిల్లకి నీ ఫ్రెండ్ ఎవరమ్మా అని అడిగితే, నా ఫ్రెండ్ మా లోకల్ చర్చ్లో ఉన్న మా పాస్టర్ అమ్మగారు అని చెప్తాడట. ఆమె చెప్పుకుంటుందట అన్నీ. ఆ అమ్మాయికి ఇన్ని విషయాలు, లోతైన విషయాలు తెలియడానికి దేవదూత మాట్లాడుతుంటే, మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయికి విచిత్రమైన మాట ఉంది. ప్రతి ఏడాది చదువుతాం, ఈ ఏడాది కూడా చదువుదాం, కొంచెం కొత్తగా చదువుతాం. చదువుదాం ఒకసారి, మొదటి అధ్యాయం 34 వచనం. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. ఆగుదాం. దూతతో విషయం చెప్తున్నప్పుడు అమ్మాయి అన్న మాట ఏంటి చెప్పండి? నేను పురుషుణ్ణి ఎరగనిదాన్ని. మాట భయం వేస్తుంది. నేను పురుషుణ్ణి ఎరగనిదాన్ని అంటే అంటే ఎలా? నేను ఎలాగూ ఎరగను, నాకు అబ్బాయిలు ఎవరు తెలియదు, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని. అసలు అలాంటి విషయాల మీద నాకు నాలెడ్జ్ లేదు, జీరో. నాకు అలాంటి విషయాలు తెలియవు, నేను పురుషుని ఎలా ఎరుగు, ఎలాగూ ఎరుగు. అసలు ఎవరూ తెలియదు, ఎవరూ తెలియదు. మరి నీ లైఫ్కి ఎవరు తెలుసు? మా పాస్టర్ అమ్మగారు తప్ప నాకు ఎవరు తెలియదు. నీకు ఎవరూ తెలియదు, ఎవరూ తెలియదు. అబ్బాయిలు ఎవరూ తెలియదు. ఆవిడ తిరిగేసి అడిగితే నీకు పురుషుని ఎరగ, నేను ఎరుగను. మరి ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయినా అంతగా ఆయనతో పరిచయం ఏమి, మాట్లాడుకునేంత వాట్సాప్లు లేవు, మెసెంజర్స్ కూడా లేవు, ఇన్స్టాగ్రామ్ కూడా లేవు, అంత తెలియదు. నేను అడుగుతున్నాను ఈరోజు అదే ప్రశ్న మనల్ని అడిగితే మనకేం తెలుసు అని అడిగితే మనకేం తెలుసు? ఎవర్రా ఆ పిల్ల, ఎవర్రా ఇంటికి తీసుకొచ్చావు ఆ నాన్న అడిగితే అన్నాడట, క్లాస్మెంట్ డాడీ. మరి మొగోళ్ళు అందరు చచ్చిపోయారని ఇడికి ఫ్రెండ్ ఎవరట? ఎవరమ్మా అలా బైక్ ఈది చివరి దిగుతున్నా? తప్పమ్మా, నాన్న గౌరవపదంగా ఉన్నాడు, ఇలాంటి పనులు ఎప్పుడు చేయ. ఎవరు ఆ అబ్బాయి? నాళ్ళ అమ్మ అడిగితే అందట, అమ్మా క్లాస్మెంట్ ఫ్రెండ్. మరి ఆడవాళ్ళందరూ చచ్చిపోయారు ఇవిడికి, ఆడవాళ్ళందరూ చచ్చిపోయారని ఇప్పుడు అబ్బాయిలు ఫ్రెండ్స్, అమ్మాయిలందరూ చనిపోయారని అబ్బాయిలు ఫ్రెండ్స్, అబ్బాయిలందరూ చనిపోయారని అమ్మాయిలు ఫ్రెండ్స్. మరి దగ్గరికి వెళ్ళి ఈ ట్రెండ్లో కూడా మరి అమ్మని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, అమ్మ క్రిస్మస్కి మీ టెస్ట్ మనీ చెప్పండి అమ్మ అంటే ఆవిడ అంటుందట, నాకు లైఫ్లో ఒకే ఒక్క ఫ్రెండ్ ఉండేవారండి, ఆవిడ పేరు ఎలిజబెత్.